కాబట్టి కేవలం బాధలు కానీ వాళ్ళ కష్టసుఖాలు కానీ ఏ పత్రిక కూడా ప్రచురించడానికి వీల్లేదు. అది కూడా అగ్రకులాల వాళ్ళ ఆధిపత్యంలో ఉండేది. మన వాళ్ళందరూ కూడా మన గీతంలో వృత్తి పొందిన పరివారం మన వృత్తి మట్టి కులాన్ని నిర్ణయించారు. అందరూ కూడా బడుగు బలహీన వర్గాన్ని చెందిన వాళ్ళని. కాబట్టి ఆ కష్ట నష్టాలను కూడా ధైర్యంతో ఎదుర్కొని సర్దార్ సత్తాయి పాపన్న గారు ఒక నాయకత్వం వహించి వీళ్ళందరికీ ఒక విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి చివరికి తన ఎయిమ్ ఆబ్జెక్ట్ గోల్స్ స్వాధీనం చేసుకొని పరిపాలన చేశాడు. ఎంత మోసం జరిగిందో అందరు భక్తులు అనేది చెప్పడం జరిగింది. దాన్ని రిపీట్ చేయవలసిన అవసరం లేదు. అయితే ఆ పనులతో ఆ సత్తారి సత్తాయి పాపన్న గారు గారి స్ఫూర్తితో మనందరం పెట్టుకోవాల్సి వచ్చింది. మనం నేను కూడా సీనియర్ అడ్వకేట్ అయినా కానీ రావాలా ఊరుగా గౌరవ వచ్చేసి మీరు రావాలి ఇట్లా మీరు తీసిన జాగ్రత్తలు సమయం కాదు విద్యార్థులకి కూడా మీరు చెప్పాలి చేయాలి అంటే నేను నేను తెలంగాణ ఉంటేనే నల్గొండ జిల్లా నేను వృత్తిపరంగా నేను ఎదురుచూస్తాను కాబట్టి నేను కూడా వస్తానని చెప్పేసి మాట ఇచ్చి రావడం జరిగింది. అయితే ఆ రోజుల్లో అగ్రకులాల వారు ముఖ్యంగా ముస్లిం పాలనలో నాలుగు పాలనలో సేపాలు చేసుకున్నారు. రూమి టోపు పెట్టారు స్వాతంత్ర పోరాటంలోని తర్వాత కాలంలో నిజాం వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో మనవాళ్ళ అందరూ కూడా మనవాళ్ళ ప్రజల తుపాకులు పెట్టినటువంటి దగ్గరలోకి చాలా మంది చేసి పేరు వాళ్ళు తెచ్చుకున్నారు. నష్టమైంది మనం తర్వాత శేర్వాణి వదిలేసింది నిజాం గోల్కొండరావు తర్వాత నిజామాబాబు తర్వాత అంతకుముందు శేర్వాణి తీసేసి కథ చూపాలని కూర్చున్నారు. కాకపోతే మన వాళ్ళు చదువులో మనకు అంత పరిజ్ఞానం లేదు మనకు అవకాశం లేదు మన వాళ్ళు మన తల్లిదండ్రులకు స్తోమత లేక చదువుకోవడానికి అవకాశం దొరకలేదు. అయితే కొంతమంది చదువురాని ముందుకు వచ్చిన వాళ్ళని ఈ అగ్రకులాల వాళ్ళు ఏమయ్యా రామయ్యా నీ గురువు ఎందుకు చదివిస్తున్నావయ్యా నీ గురువు చేయించుకోవచ్చు కదా చదువు పిల్లలు పిల్లలు చదువుకోండి పిల్లలు దుకాణం పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఇంకో రకంగా డైవర్ట్ చేసేవాళ్ళు లేకపోతే త్వరకు పడేకో జీతం ఉందని చెప్పేవాళ్ళు. ఈ విధంగా డిస్కరేజ్ చేసుకుంటూ వచ్చిన దాంట్లో నేను కూడా ఆటలు బాధ్యతని చెప్పుకుంటే నా చిన్నప్పటి నేను త్వరగా చదువుతున్నాను ఐ వాంట్ ఇన్ ఇయర్ 1947 నిజాం గవర్నమెంట్ ఉంటున్నాను. అయితే నా మూడో తరగతిలో నేను అడ్వకేట్ కావాలని కోరిక ఉండేది. ఆ అడ్వకేట్ కోరికతోటి నేను ఎన్నో అష్ట కష్టాలు పడి నేను అడ్వకేట్ అయ్యాను. అడ్వకేట్ అయిన తర్వాత అగ్రకులాల వాళ్ళు నా మీద దాడి మొదలు పెట్టారు. నేను ఒక స్కీము ఏర్పాటు చేసుకుంటాను నా మనసు బీదవాడికి గౌరవ్యవాడికి ఫ్రీ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ప్రశ్నిస్తుంది బీదవాడికి ఫ్రీ ఎక్సైజ్ చేయాలి మనకి స్టేట్ చెప్పాలి బీదవాడికి ఉన్నవాడి దగ్గర తీసుకోవాలి కంపెనీ చెప్పి ఇచ్చాను. ఆ విధంగా చేసేసరికి ఎమ్మెల్యేలందరినీ కూడా నేను ప్రొఫెషన్కి వచ్చిన వితిన్ 1 ఇయర్లోనే అందరినీ మనం పెట్టాను. ఇట్ ఈస్ ఛాలెంజ్ ఈవెన్ టిల్ దిస్ డే ఆయన స్పెషలిస్ట్ వచ్చి అంటే ఆ విధంగా అగ్రకులాల వాళ్ళు నా ఎంట్రోడి పని చేసినందుకు దాంతో పాటుగా మన వాళ్ళు కూడా కొంతమంది ఎందుకంటే ఇక సంతకాల సవాళ్ళు పొద్దున్నే దువారే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను నేను మాట్లాడాలి కామెంట్ చేయడానికి లేదు ఇది ఏది కాదు. కాకపోతే నేను సర్దారుగా సర్వైవ్ అన్న స్ఫూర్తితో మనందరం యూనిటీ కావాలి. అందరిలో ఎన్నో ఉంటాయి ఇంటర్నల్గా ఉండేవన్నీ డిఫరెంట్ కానీ ఉద్యోగం మాత్రం ముందుకోవాలి. ఉద్యోగం కొరకు పాపను దృష్టిలో పెట్టుకోవాలి. పాపన ఇంకా స్ఫూర్తితోటి మనమందరం ఐక్యమంటే తప్పనాడు తెలంగాణ తెలుసుకుని ఏర్పాటు చేసుకోవాలి. ఇది కాక మనం ఇప్పుడు ఉద్యోగాన్ని ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు పెద్దలు పదమంది జేఏసీ చైర్మన్ ఒక ఈ ఈ రోడ్డు కావాలి ఆ రోడ్డు కావాలంటే అక్కడ కులాలను ఒప్పుకుంటారా రాణిస్తారా? ఎందుకంటే మనం మొదటి నుంచి మోయడానికే ఉన్నాం కూర్చోడానికి లేవు. ఎందుకంటే అలవాటు అయిపోయింది మొదటిసారి పొరపాటు అయింది ఫస్ట్ జనరేషన్ రెండో జనరేషన్ అలవాటు
గ్రహం అనేది మూడో జనరేషన్ నుంచి అలవాటు చేస్తుంది. కాబట్టి ఒకసారి ఎగ్జామ్స్ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మేధావులు. నేను మీ అందరికీ ఉత్తేజం చేసే ఒకటి ఐక్యమత్యము స్ఫూర్తి పట్టుదల కార్యక్రమం అయితే డెఫినెట్గా తెలంగాణ